వెల్కమ్ టు గరం గరం వార్తలు అంత మంచే కదా అందరూ వార్తలు చూద్దామా మరి అన్ని వార్తలు చూసే ఏం చేయాలి ముందుగా అలా హెడ్లైన్స్ చూద్దాం పారి బాబు సభకు కదిలి రాని దర్శనం దర్శనమిచ్చిన ఖాళీ కుర్చీలు కేటీఆర్ కట్టొద్దంటున్నాడు కరెంటు బిల్లులు దీని మీద ఏమంటారో అధికార పార్టీ లీడర్లు పోయిన దొంగలు మరి ఇంత చెత్త పని అయింది అక్కలు చెత్త కుప్పలో రెండు వేల ఆధార్ కార్డులు చిత్రపోతున్నారు వీటిని చూసిన వాళ్ళు ఒడిసారి డబ్బులు ఇస్తాడు అంటున్నా రాజేషు ఒడిసారు మందికి ఆయన జీవులకించే పైసలు ఇచ్చిండ్రు బాబు కోసం బస్సులు పెట్టిండ్రు లాభం లేదు భోజనాలు తినిపించి తీసుకెళ్దామని చూసిండ్రు హు లాభం లేదు డబ్బులు కూడా ఆశ చూపించే ఉంటారు అయినా లాభం లేదు ఈ దెబ్బతోని అరకు సభ జనంతోని ఇరుకిరుకుంటది అనుకుంటే కుర్చీలతోని ఖాళీగున్నది వారెవ్వా బాబు ప్రసంగాన్ని బరాబర్ ఇంటున్నాయి ఈ ఖాళీ కుర్చీలు మరి వీటికే గనక ఉంటే సప్పట్లు కూడా గొట్టు కావచ్చు అట్లుంటది మరి బాబు సభ అంటే అరకులా ఇవాళ చంద్రాలు రా కదలిరా సభ జరిగితే ఏ సభకైనా జనం సరిగా వస్తలేరు ఆ అరకులు నాన్న ఇరుకు ఇరుకుగా వస్తారనుకుంటే ఇది కూడా తుస్తుమన్నది ఎన్ని బస్సులు పెట్టినా భోజనాలు ఏర్పాటు చేసినా చెల్ గా చంద్రబాబు సభకు పోతామా అన్నట్టే ఎవ్వరూ రా కదలిరా అంటే మేము రాము కథలు రాము అన్నట్టే ఎవ్వరు రాలేదు ఇక బలవంతంగానో బాధకోవచ్చిన కొందరు బాబు సోది ప్రసంగాన్ని విని మధ్యలోనే లేచిపోవచ్చిండి చంద్రబాబు సభలు వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతుండడంతో మంత్రి సారు ఖతర్ నాగ సేటర్ లేచిండు ఎన్ని డబ్బులు ఇచ్చినా జనం రావట్లేదంటే బాబు బలమేందో అక్కడనే అర్థమవుతుంది అని అనుకుని వచ్చిండు నువ్వేదో రా కదలరా పెడితే బుద్ధి సిగ్గు ఉన్నవాడైతే అక్కడికి వెళ్ళి చూస్తే జనాలు మాకు అక్కడే ఆ ప్రాంగణంలోనే విలేచిపోయి మాకు డబ్బులు ఇస్తే మేము పోతాం ఎందుకు మమ్మల్ని సేపు నిలబెట్టారు మాకు పేమెంట్ ఇవ్వకుండా అని చెప్పి గొడవ చేస్తే కానీ పాపం చంద్రాలను చూస్తుంటే జాలేస్తుంది పవన్ తోని పొత్తు పెట్టుకుని రెండు పార్టీల కార్యకర్తలు వచ్చిన సభ గింత దారుణంగా ఉందంటే పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచన చేయుండ్రి అందుకే కావచ్చు జనమోస్తలేరు అన్న ఆందోళనల బాబు ఏదేదో మాట్లాడుతున్నాడు అయినా ఇంకా ఎన్ని రోజులు ఎలక్షన్ల దానికి ఇట్లా తిరుగుతాడు కావచ్చు తి తర్వాత ఎట్లాగో ఇంట్లో ఊర్చోవాల్సిందేనని చంద్రబాబు రా కదలిరా సభ సాక్షిగా ఈ కుర్చీలే తెలుగుదేశంలో ఉన్నప్పుడైనా కాంగ్రెస్ లో చేరినకైనా పీసీసీ చీఫ్ తీసుకున్నాకనైనా ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినాకనైనా కారు పార్టీ అంటే రేవంత్ రెడ్డి సారు ఫైర్ ది ఫైర్ అని అంటాడు ఈ నడుమ ప్రెస్ మీట్ల అసెంబ్లీలో మాట్లాడిన ముచ్చట ఎట్లుంటుందో చూస్తున్నాం కదా అయితే సారు ఇక్కడనే కాదు లో అబ్బరు కొడుకోరులా బయట దేశానికి పోయిన సారు కారు పాటోళ్లను అరుసుకునుడు ఆపుతలేడు మరి ఎన్ఆర్ఐలతో మాట్లాడుతుంటే సడన్ గా గులాబీ పార్టీ ముచ్చట ఎందుకు వచ్చిందో ఎందుకు వంద మీటర్ల లోతు అనాల్సి వచ్చిందో గాని ఆడున్నా ఈడున్నా నా పని కారు పాటోలతోనే అన్నట్టు మాట్లాడుకొచ్చిండు అయితే బయట దేశం నుండి కారు పాటోలను తిట్టేసరికి నిరంజన్ రెడ్డి సారు గులు చాలా మంది బొందలు కలిసి మామూలుగా లేవు మాలుగా కౌంటర్లు అట్లా లండన్ అన్నడో లేదు తెల్లారేసరికి నిరంజన్ సార్ అందుకోనే అందుకున్నాడు వేరే బీఆర్ఎస్ లీడర్లు కూడా కౌంటర్లు ఇచ్చిండ్రు ఇవాళ వీలన్నాడు మా ఎక్కువ ఇదే పంచాది దీని మీదనే నడిచింది కానీ ఇటు చూడు అసలు ట్విస్ట్ ఎట్లున్నదో రేవంత్ రెడ్డి సార్ ఇటు మాట్లాడుతుంటే అదే రేవంత్ పాటకు టీడీపీ జెండాలే ఎగిరినాయి డిసెంబర్ మూడున రిజల్ట్ వచ్చిన్నాడే గాంధీ భవన్లకు టీడీపీ జెండాలు వాయే ఖమ్మం జిల్లాల తుమ్మల సారు టీడీపోలను కలుపుకునే పోతుండే అసోంటిది రేవంత్ సారుకు ఈ జెండాలు చూపిస్తే ఏమైతది అనుకున్నరో ఏమో గని జెండాలైతే ఎత్తిండ్రు వచ్చే నెల నుంచి ఇక కరెంటు బిల్లు కట్టాల్సిన లేదు అట్లని అందరు కాదు రెండు వందల యూనిట్ల లోపు వాడుకున్నోళ్ళు అగో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కదా అప్పుడే నెరవేర్చిందా అంటే నెరవేర్చింది కాంగ్రెస్ కాదు కేటీఆర్ సారు ఆ అదేంటి సారు అధికారంలోనే లేడాయే కరెంటు బిల్లులు ఎట్లా మాఫీ చేస్తాడు అంటే దాని లెక్క వేరే ఉన్నది రోజు రోజుకు కాంగ్రెస్ సర్కారు మీద కారాలు మిరియాలు నూరుకుంటా ఆరు గ్యారంటీల అమలు ఎప్పుడు అని ఆగకుండా అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఫ్రీ కరెంటు మీద షాక్ ఇచ్చేతందుకు రెడీ అయింది అందుకే వచ్చే నెల నుంచి రెండు వందల యూనిట్లు కాల్చుకున్న ఎవ్వరు బిల్లులు కట్టొద్దు అని కేటీఆర్ సార్ పిలుపునిచ్చాడు మరి బిల్లు కట్టకపోతే కరెంటో లూకుంటారా అంటే వసూళ్లకు వచ్చినప్పుడు సీఎం మాట్లాడిన మాటలు వినిపియుండ్రి అని చెప్పిండు ఎన్నికల ముందు సోనియా

అన్నట్టు ఈ పథకాల అమలు విషయం కాసేపు పక్కన పెడితే కేటీఆర్ సారు ఓ బాంబు వేల్చే మాట మాట్లాడిండు అదేందంటే రేవంత్ రెడ్డిది బీజేపీ బ్లడ్ కొద్ది రోజుల్లోనే ఆయన కాంగ్రెస్లా లా ఏక్నాథ్ షిండే అవుతాడు అని అన్నాడు చూస్తుంటే తెలంగాణ రాజకీయం ఎంపీ ఎన్నికల వరకు ఇంకా వేడెక్కేతట్టే ఉన్నది మరి ఏ మొక్కులు పెట్టుకున్నాడో ఏం కోరిక నెరవేరితే దర్శనానికి వస్తా అనుకున్నాడో మరి ఇంకేదన్నా రీజన్ ఉన్నదో కానీ ఈ మధ్య దేవాలయ దర్శనాలు బాగానే చేస్తున్నాడు సారు ఆగో జేజ మొక్కు దర్శనం అనగానే వార్తెవరి గురించో అర్థమైనట్టున్నది కదా ఎస్ మోతెరి మోడీ సారు గురించి మామూలు భక్తి కాదు పోండి సారుది మోడీ సార్ భక్తి గురించి కొత్తగా చెప్పేదే ఉన్నది అందరికి తెలిసిందేనా వీళ్ళున్నప్పుడల్లా జేజ దర్శనాలకు పోయి వస్తూనే ఉంటాడు అట్లా ఇప్పుడు తమిళనాడు రామేశ్వరంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ కి వెళ్లి అక్కడి నదిలో మూడు మునుకలు మునిగి నదిలోనే నిల్చొని జపమాలతోని జేజం దలుసుకుంటా మంచిగా జపం చేసి ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి దేవునికి దండం దంబెట్టుకున్నాడు అట్లనే అక్కడ ఉన్న అన్ని గుండాల దగ్గరికి వెళ్ళి ఆ నీళ్లతోని మళ్ళొక్కసారి స్నానం చేసి దండం దంబెట్టుకున్నాడు మరి ఇప్పుడు రాములవారి ఆలయ ప్రారంభోత్సవం ఉండే సరికి సారు కూడా నిష్ట కొద్ది కొన్ని పూజలు చేస్తున్నాడట వాటిలో భాగంగానే మరి దేవాలయ దర్శనానికి వెళ్ళిండో ఏమో తెలియదు గాని మొత్తానికి అయితే వారం పది రోజుల నుంచి మోడీ లో ఉన్న భక్తుని చూస్తున్నారు దేశం ఎలా కానీ ఎన్ని టెన్షన్లున్నా ఆధ్యాత్మిక చింతన ఉంటే ఈజీగా బయట వాటి నుంచి అంటారు ఆ ముచ్చట మోడీ సార్ని చూస్తేనే అర్థమవుతున్నది అనుకుంటున్నారట సారు దర్శనాలను దృశ్య రూపకంగా దర్శించుకుంటున్న చాలా మంది భక్తులు ఐదు వందల రూపాయల నోటు మీద బొమ్మలు మారబోతున్నాయి ఇప్పుడున్న గాంధీ ప్లేస్ ప్లేస్ల రాముని ఫోటో ఎర్రకోట ప్లేస్ అయోధ్య రామ మందిరాన్ని ముద్రించబోతున్నారు అనే వార్త కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది అయితే ఇది తప్పు అని తెలిసిన దీని మీద కొన్ని డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి ఇగో ఇవే కొత్తగా రాబోతున్న ఐదు వందల రూపాయల మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నది నోటు మీద రాముని ఫోటో అయోధ్య రామ మందిరము విల్లు బాణం కూడా ఉన్నది అయితే ఈ ఫోటో ఫేక్ది ఇట్లాంటి నోట్లను మీ ముద్రియలేదు అని ఆర్బీఐ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చిండ్రు కాకపోతే ఇట్లాంటి నోటు నిజంగానే రావాలి అని అంటున్నాడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు चंद्र जी की तस्वीर हो पांच सौ रुपए के नोट पर हमारे रामचंद्र जी की तस्वीर हो ये भारत देश में सौ करोड़ हिंदू रहता है ये सौ करोड़ हिंदुओं की डिमांड है मांग है और इस मांग को पूरा करें వినరా సింగే కాదు ఇంకా చాలా మంది బిజెపి నేతల నుండి డిమాండ్ వినిపిస్తున్నది రామ మందిరం ప్రారంభం కాబోతున్నది కాబట్టి ఈ టైంలో రాముని ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఈ ఫేక్ నోటు సోషల్ మీడియాలో తెగ వైరల్ సరికి భక్త నెటిజన్ లుకుంటారా వద్దొద్దు రాముని చిత్రాన్ని నోట్ల మీద ముద్రయొద్దు ఎందుకంటే మూగజీవాల తోలుతో తయారు చేసిన పర్సుల్లో డబ్బులను పెట్టుకుంటాము అది మంచిది కాదు అని కొంతమంది ఏ హె డబ్బులను దేనికి పడితే దానికి వాడతాము వైన్ షాప్ లో మందుకునే దానికి కూడా వాడతాము అట్లా దేవుని బొమ్ముంటే వాడలేము అని కొంతమంది డబ్బులు ెక్కేటప్పుడు అంటే వేళ్ళకి ఎంగిల్ అంటిచ్చి నోట్లు లెక్కిస్తాము అట్లా చేయడం తప్పైతది కాబట్టి నోట్ల మీద రాముల వారు అచ్చు వేయొద్దు అని ఇంకొంతమంది ఇట్లా వింత వింత కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు చూడాలే మరిగా ఎన్నటి నుండో ఐదు వందల మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అంటున్నారు దాని వెనక దాగున్న మర్మం ఇదేనో ఏం జరగబోతుందో ఎంత మోడీసార్కే తెలవాలి సేమ్ అట్లనే చేస్తున్నావు నువ్వు కూడా నీ వార్తలు నీకు టైం అవుతుంది ఏదో వార్త తెద్దామని లేదు డీజే టిల్లు అని పేరు పెట్టుకొని ఎగురుకుంటా స్టైలు చేస్తున్నాడు స్టైలు రాజేష్ ఓ అరే ఎందుకు అంజలి అట్లా అరుస్తున్నావు అరుస్తే ఆరోగ్యానికి మంచిది కాదు చెప్తే వింటా కదా అసలు అయ్యాల నేషనల్ డీజేడీ

అంటే ఇప్పుడు తమర జాబ్ కు రావట్లేదా ఈ రోజు చూడు అంజలి డీజే టిల్లు సినిమాలో ఆ డీజే ఉన్నది కదా అట్లా నేను కూడా ఒక డీజే సెటప్ పెట్టుకొని మొత్తం బిజినెస్ చేద్దాం అనుకుంటా ఇక అప్పుడు చూడు మ్యూజిక్ కి మ్యూజిక్ ఎంజాయ్మెంట్ కి ఎంజాయ్మెంట్ పైసలు పైసా అరే ఎందుకు అంజలి అట్లా చూస్తున్నావు కావాలంటే నీ పెళ్లికి ఫ్రీగా డీజే పెడతా పాటు కాకపోతే ఒక నాలుగు నల్లి ఒకలు ఎక్కువ పీసాలు తినేదా అంత హుషారు చేస్తున్నారు గాని దగ్గర డబ్బులు ఎక్కడియో అరేమున్నది భయ్ వచ్చే జీతం రెండు నెలల నుంచి పక్కకు పెట్టిన ఇంకా దానికి తోడు పైసలు కావాలంటే మోడీ సార్ ఉన్నాడు కదా అరే అవును అంజలి మోడీ సారు ఎంతో ఆయన జేబులకించే పైసలు ఇచ్చిందట అట్లాంటిది నాకు చెప్పు కావాలంటే సార్ ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు నా డీజే పెట్టి రోడ్ షో చేపిస్తా మొత్తం సార్ డబ్బులు అరే గదే అంజలి ఎవరన్నా లక్ష రూపాయలు లోన్ తీసుకున్నారనుకో గంటలకించి ముప్పై ఐదు వేల రూపాయలు స్వయంగా మోడీ సార్ ఆయన జేబులకించి తీసిస్తున్నాడట కట్టేదండి జేబుల నుంచి ఎందుకు ఇస్తాడు సబ్సిడీ కింద ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాని గురించి అయ్యేది నువ్వు మాట్లాడేది అరే ఏంజాలి నీకు చెప్తే అర్థం కాదా మోడీ సారే స్వయంగా డబ్బులు ఇస్తున్నాడట అంటే గవర్నమెంట్ సొమ్ము కాదన్నట్టు ఆయన జేబులకించు అంటే ఆయన డబ్బులే కదా కావాలంటే నీకు నమ్మకం లేకపోతే ఎంపీ అరవింద్ సార్ చెప్తాడు నువ్వు లక్ష రూపాయలు తీసుకుంటే ఎంత కట్టాలి వాపసు అరవై ఐదు వేలే కట్టాలి వాపసు ముప్పై ఐదు వేలు మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి ముప్పై ఐదు వేలు మోడీ ఇస్తున్నాడు ఆయన జేబులకి ఓరిని డీజేల నా స్పీకరు నీకు అట్లా అర్థమైందా అందుకే అన్ని సగం సగం వినోద్దు అనేది అదే అరవింద్ సార్ మాట్లాడిన మాట పూర్తిగా విను విన్నావా అది అది కూడా డీజేలు బీజేలకు కాదు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టేటోళ్లకు వాళ్ళు లక్ష లోన్ తీసుకుంటే మళ్ళా అరవై ఐదు వేలు కడితే సరిపోతుంది తతిమ ముప్పై ఐదు వేలు కేంద్రం ఇస్తుంది అన్నట్టు ఏం చక్కగా తెలుసుకోవు అరే అట్లా ఇట్లా అర్థం చేసుకుంటా అంజలి అరవింద్ సార్ జబ్బులకించి డబ్బులు ఇస్తున్నాడు అంటే పర్సనల్ మనీ అనుకుంటాం కానీ ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మనకేం తెలుసు అని చెప్పాలి కదా క్లారిటీగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనుకుంటావు అనుకుంటావు కానీ ఇప్పుడు మరి డీజే వ్యాపారం క్యాన్సల్ ఉన్నది కదా మరి ఏం పని చేస్తావో ఎట్లాగో మీరు జాబ్ కు రానన్నారు కదా అరే అంజలి మన ఇద్దరు కాంబినేషన్ గురించి నీకు తెలియదు ఎంత సూపర్ ఉంటుంది తెలుసా నువ్వు ఎందుకట్లా ఫీల్ అవుతున్నావు నేను పోతున్నా కదా వార్తలు తీసుకొస్తా ఏం చేస్తాం ఇవాళ నేషనల్ డీజే డే కదా అని చెప్పి డీజే పెట్టుకుందాం అని ఆశపడ్డా కుదరలే ఇగో నువ్వు కళ్ళు మూసుకో అట్లా కళ్ళు మూసి ఇట్లా తెరిచే లోపు అక్కడ ఉంటుంది చూడు జంపు జిలాని ఇంకోసారి ఇలాంటి హుషారు లెక్కలు చేసినావు అనుకో నిజంగానే కొలువుల నుంచి పీకి పడేస్తా తొందరగా వచ్చాయి మీరు ఆధార్ కార్డు దిగినా ఇంతవరకు మీ ఇంటికి రాలేదా మీరు పాన్ కార్డుకు అప్లై చేసినా ఇంతవరకు ఇల్లు చేరలేదా క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు మీ ఇంటికే వస్తాయని బ్యాంకోలు చెప్పి నెలలు దాటినా ఇంకా రాలేదా అటు బ్యాంకోలను అడగలేక ఇటు ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళని అడగలేక ఏ రాకుంటే రాకపాయేనని బాధపడుతున్నారా మీరేమి బాధపడకుండ్రి ఇగో ఇక్కడున్నాయి మీ కారెట్లు ఆ చూసిండ్ర కారెట్లు ఉన్నాయా ఏమన్నా మరి మంచిగా దేవులాడుండ్రి దేవులాడితే దొరకనిదంటే ఏమీ లేదు వీడియో ఎడిటర్ అన్నా సరే జూమ్ పెట్టవే మనోళ్ళై చాలా మందివి రాలేదట పేర్లు చెక్ చేసుకుంటారు ఒక్కటి కాదు రెండు కాదు మూడు కాదు ముప్పై అంతకంటే కాదు దగ్గర దగ్గర రెండు వేల కంటే ఎక్కువనే ఆధార్ కార్ ఇవి అయినా ఆధార్ కార్ట్లను కంటికి రెప్పోలే ఇంట్లో భద్రంగా దాసుకుంటారు ఎట్లా పడేసిండ్రు అసలు ఇవి ఆధార్ కార్ అనుకున్నారా లేకుంటే చెత కాయిదాలు అనుకున్నారా ఎవరు పడేసిండ్రు అంటే ఇగో ఈ అన్న చెప్తాడు ఈ నుండి ఈ ఆధార్ కార్డు ఒక సంచిలో తీసుకొచ్చి అవేం చేసిందంటే ఈ ఏదైతే చెత్తబండి ట్రాక్టర్ ఉంటుందో ఆ ట్రాక్టర్ లో ఈ వేయగానే ఈ తాకల్లో ఉన్న ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిని చూసి అవి తీసుకొచ్చి ఈ గ్రామ పంచాయత్లో అవ్వర బిడ్డ ఇన్నారుల్లా ఇదంత పోస్టుమాన్ పనితనమాట ఎప్పటిపటి ఓ ఐదారేండ్ల కింద నుంచి వచ్చిన ఆధార్ కారట్లే కాకుండా ఇంకా వేరే కారట్లు ఒక్కటంటే ఒక్కటి కూడా వంచకుండా ఊరోళ్ళు అడిగితే ఇగొస్తది అగొస్తది వస్తే ఎక్కుంట జేబులో పెట్టుకుని తిరుగుతానా అని చెప్పుకుంటా తిరిగి ఆఖరికి ఎవ్వరికి తెలియకుండా గ్రామ పంచాయతీ చెత్త ట్రాక్టర్ లో పోస్తే వాళ్లే అయ్యో పాపమని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగట పోసిండ్రు చుట్టుపక్కన ఊరోళ్ళు తండాల జనాలు వచ్చి ఎవరి ఆధార్ కార్ అట్లు వాళ్ళు తీసుకొని పోయినరట కానీ చూడుండ్రి ఎట్లుండదో ముచ్చట వందలకు వందలు పెట్టి కారట్లు అప్లై చేసుకుని వేయి కండ్లతో ఎదురు చూస్తే ఆఖరికొచ్చేసరికి ఇంత కథ చేసిండు మరి ఆ పోస్ట్ మ్యాన్ ఆఫీసర్లకు ఏం సమాధానం చెప్తాడో గాని భలే పనివంతుడు పోండ్రి ఇంతకు ఇది ఎక్కడో చెప్పలేదు కదా వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో జరిగింది అట్లా జరుగుతా ఈ సొంటి ముచ్చట్లు చూసి అయ్యో అనాల్సిందే అంతే కేవలం రాత్రిళ్ళు దొంగతనం చేసేటోళ్ళు కొందరు ఉంటారు బస్సులలో దొంగతనం చేసేటోళ్ళు ఇంకా కొందరు ఉంటారు చైన్ స్నాచింగ్లు చేసేటోళ్ళు కొందరు ఉంటారు ఇంకా కొందరేమో ఏమో పొదటీలు రెక్కీ చేసి రాత్రిళ్ళు కథం పెట్టే వాళ్ళు కొందరు ఉంటారు మందిని చూస్తున్నాం కదా కానీ గివీళ్ళు మాత్రం వాళ్ళందరికంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిండ్రు ఏం చేసిండ్రు అంటారా కుడి చేతికి తెలవకుండా ఎడమ చేతితో దొంగతనం చేసేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అయ్యా అంటే ఇగో వీళ్ళే దుకాణం ముంగట ఇద్దరు అక్కలు లోపల ఇంకో అక్క అందరికందరు బోలేడు సామాను కొనేటందుకు వచ్చినట్టు చేతుల సంచులు పట్టుకొచ్చారు ఇక ఈ అక్కల చోర కళ చూడండి ఎట్లున్నదో తం దుకాన్ బంద్ నూనె క్యాన్ ఇచ్చి సంచ అడ్డం పెట్టి తోలితే ఒక్కటంటే ఒక్కటే సెకండ్ లో అక్క చేయింది అక్కడ నుంచి కానీ ఇంకా ఈ అక్క పర్ఫార్మెన్స్ చూడండి ఎట్లున్నదో ఇంకేదో కొన్నట్టు మరి ఆ నూనె క్యాన్ ఎంత ఖరీదు ఉంటుందో కానీ కేవలం దాని కోసమే వచ్చినట్టున్నది కదా ఇల్లు వరంగల్ జిల్లా బస్ స్టాండ్ దగ్గర కిరాణా షాప్ లో జరిగింది ముచ్చట ఇల్లు పోయినాక పావు గంటకే సేటు కిందకు అనుమానం వచ్చి సిసి కెమెరా చెక్ చేస్తే ముచ్చట తెలిసి పోలీసులకైతే కంప్లైంట్ పెట్టిందట ఈ దొంగ కల ముచ్చట ఇట్లుంటే ఉప్పలు మేడిపల్లి నారపల్లి ఏరియాలో ఒక్కటే రాత్రి పది పది

ఈ దొంగ ముఖం దోషెడ రంగు తెలివి చూడండి ఉన్నదో మొత్తం పైసలన్నీ జేబులే పెడుతున్నాడు ఒకటేసారి పది షాపులకు సూటి పెట్టిండంటే మరి ఎప్పటి నుంచి నాసు పెట్టిండో ఏ ఏరియా ఓడో ఇడు గని పై కప్పులు వాళ్ళగొట్టి మరి దొంగతనం చేసిండు సీసీ కెమెరాలు చూసి పట్టుకునే పనులు ఉన్నారట పోలీసులు గానీ చూడండి ఇక ఎట్లాంటి ఎట్లాంటి వాళ్ళు తయారైతున్నారో లోకం మీద అయినా ఏడిగోతారు బిడ్డ కాకిలు పట్టుకొని ఖాళీ రగ్గొట్టి మూల గుస పెట్టారు పబ్లిక్ దుకాణందారులు కాస్త మీరు అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకైనా మంచిది ఆ చేతుల షిల్లిగవ్వ లేకుంటే ఒక బాధ చేతి నిండా పైసలు ఉంటే ఇంకో బాధ పైసలు లేకుంటే బాధలు అటో ఇటో పడతారు కాలం ఎలా తీస్తారు కానీ అదే చేతుల పైసలు ఎక్కువ ఉన్నోళ్ళు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళారు ఎవరన్నా దొంగలు వస్తారో పైసలు ఎత్తుకోబోతారో అసలుకే ఇవాళ ఇంటి చుట్టూ కొత్తోళ్ళు తిరిగిండ్రు అని భయం భయంగా ఉంటారు కానీ కొందరు ఏహే ఈ బాధ అంత ఎందుకు అని చెప్పి సీదా పైసలన్నీ తీసుకుపోయి బ్యాంకులు దాచుకుంటారు దాసుకుంటారు కదా అయితే వీళ్ళు కూడా అట్లనే దాసుకున్నారు కాకపోతే ఏం జరిగిందంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు పది మంది కాదు దగ్గర దగ్గర యాభై మంది అకౌంట్లను హ్యాక్ చేసి మొత్తం డబ్బులన్నీ ఊడి పెదపల్లి పెద్దపల్లి జిల్లాల సైబర్ నేరగాళ్లు కొందరు అకౌంట్ల వేలు మాయమైతే కొందరు అకౌంట్లలో లచ్చలు మాయం చేసిండ్రు వీనుండ్రి పాపం ఒక్కొక్కరి బాధలు ఎట్లున్నాయో దాచిపెట్టుకున్న డబ్బులు మాకు తెలియకుండానే లక్ష రూపాయలు కట్టయినాయి సార్ అది తెలిసిన తర్వాత షాక్ సార్ రోజుకు పదివేల చొప్పున అకౌంట్లో నుంచి పోవడం జరిగింది కనీసం నాకు బ్యాంకు నుంచి ఇంత సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన కూడా కనీసం నాకు బ్యాంకు నుంచి కనీసం కూడా రాలేదు రాములా పాపం బాధ ఎట్లుండదు కనీసం డబ్బులు కట్ అయినట్టు కొందరు సెల్ ఫోన్లకు మెసేజ్లు కూడా రాలేదట ఆఖరికి మళ్ళా బ్యాంకుకు పోయి స్టేట్మెంట్ తీసిన వాళ్ళకే అసలు విషయం తెలిసిందట కానీ ఎట్లున్నదో చూడుండ్రి సైబర్ నేరగాళ్ల దందా మరి పెద్దపల్లి జిల్లాల లచ్చల మంది ఉండగా వీళ్ళ అకౌంట్లే ఎందుకు ఖాళీ అయినాయి అంతగానం డబ్బులు ఉన్నోలా అంటే ఈ మధ్య కాలంలో సబ్ రిజిస్టర్ కార్యాలయంలా ఎక్కువ సంతకాలు పెట్టి వేలి ముద్రలు వేసిండ్రట మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వేలి ముద్రలు వేస్తే వీళ్ళ ఆధారాలు సైబర్ నేరగాళ్ళకి ఎట్లా దొరికినాయో మొత్తానికి మొత్తం ఎక్కడికెళ్ళ ఆపరేటింగ్ చేస్తున్నారో తెలియదు కానీ ఇటు బ్యాంక్ల చుట్టూ తిరగలేక ఇటు పోలీస్ స్టేషన్ల కంప్లైంట్లు చేయలేక అలవాటుకుంటున్నారు మీరైతే పైలం గుండూరు లేనిపోని లింకులు ఓపెన్ చేసి పరేక్షాన్ల వాడకుండా సుమా సరేనా ఇక ఇవి మరి ఇలాంటి గరం గరం వార్తలు మళ్ళీ రేపు ఇట్లనే మంచి మంచి వార్తలు పట్టుకొని సమీ మీకోసం అప్పుడు ఏం చేయాలి చూస్తూనే ఉండండి సాక్షి టీవీ టైం గుర్తున్నది కదా రాత్రి ఎనిమిదిన్నరకు మళ్ళీ పొద్దున ఎనిమిదిన్నరకు ఉంటాం మరి